నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగడి లక్ష్మారెడ్డి తెలిపారు. నాచారం ఏఎన్ఆర్ గార్డెన్లో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా రాగడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొన్నాయని అన్నారు. 7000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ జాబ్ మేళాకు రాలేకపోయిన వారు తమ ట్రస్ట్ సభ్యులను సంప్రదిస్తే వారికి తగిన ఉద్యోగ అవకాశం కల్పిస్తారని సూచించారు. తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు, మహిళలకు కుట్టు మిషన్లు మరియు పాఠశాలలో పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు రాగడి లక్ష్మారెడ్డి. హైదరాబాద్ లో ఉన్నటువంటి డివిజన్లన్నింటిలో పేదవారు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉప్పల్ కాన్స్టెన్సీలోని నాచారంలో జాబ్ మేళా మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇందుకు గాను దాదాపు 85 కంపెనీలు 7000 జాబ్లు వేకెన్సీస్ తోటి రావడం జరిగింది. 7000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా కంపెనీల హెచ్ఆర్లు రావడం జరిగింది. మనం చూస్తున్నాము యువత నిరుద్యోగులు చాలా మంది అయిపోతున్నారు. జాబ్లు ఉన్న వాళ్ళు కూడా తీసేస్తున్నారు. జాబ్ చేయాలని చెప్పి యువత ఎంత కష్టపడ్డా, ఎన్ని ఎగ్జామ్లు రాసినా, ఎంత చదువుకున్నా కూడా ఈరోజు జాబ్లు వచ్చే పరిస్థితులు లేవు. యువత గురించి ప్రత్యేకంగా మేము ట్రస్ట్ తరఫున ఎవరికి జాబ్ కావాలన్నా కూడా మేము తోడ్పడతాము, కంపెనీలతో మాట్లాడతాము. విషయం ఏంటంటే తెలంగాణ వచ్చిందే, తెలంగాణ తీసుకొచ్చిందే యువత, అది కూడా స్టూడెంట్స్, నిరుద్యోగులు. తెలంగాణ వస్తే జాబ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మేం బాగుపడతాము అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో కూడా స్టూడెంట్స్ పాత్ర చాలా ఎక్కువ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత కష్టపడి 1300 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ వస్తే ఈ రోజున గత 9 సంవత్సరాల నుంచి వెళ్లి అయ్యో బాబు నౌకర్లు లేవు, ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, మా పేరెంట్స్ ఎలా సాదుకోవాలి, మేం పేదోళ్ళము, మాకు జాబులు లేకపోతే బ్రతకలేము అని చెప్పి కష్టపడి యువత అందరూ కూడా చదువుకున్న వాళ్ళు 9 సంవత్సరాల నుంచి వెళ్లి కోచింగ్ తీసుకొని డబ్బు స్తోమత లేకుంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, హోటల్లో జాబ్ చేసుకుంటూ, వాచ్మెన్ లాగా జాబ్ చేసుకుంటూ, పీజీలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, స్తోమత తల్లిదండ్రులు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఉన్న ఎకరం అరెకరం అమ్ముకుంటే 9 సంవత్సరాలు కష్టపడితే, 5 సంవత్సరాలు కష్టపడితే, కోచింగ్ తీసుకుంటే, కోచింగ్ లో డబ్బు ఖర్చు పెడితే, వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుని, వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుని, వాళ్ళు చదువుకొని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఈ రోజునేది వాళ్ళ పరిస్థితి. దాదాపు 30 లక్షల మంది మన రాష్ట్రంలో యువత ఎగ్జామ్లు రాస్తే చావు కబురు చల్లగా చెప్పినట్టు పేపర్ లీకేజ్ అనే విషయంలో టీఎస్పీఎస్సీ చేతులెత్తేస్తే, ఈ ప్రభుత్వం చేతులెత్తేస్తే యువత ఏం కావాలి, నిరుద్యోగులు ఏం కావాలి? ఎవరైతే జాబ్ చేయని వాళ్ళు, జాబ్ చేస్తలేరో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మా దగ్గర దాదాపు 80-85 కంపెనీలు ఉన్నాయి. చాలా మందికి జాబ్లు అవసరం ఉంటుంది. చాలా కంపెనీల వాళ్ళు మాకు తెలుసుకున్నారు. ఐటీకి సంబంధించిన వాళ్ళే కానీ, ఫార్మర్కి సంబంధించిన వాళ్ళే కానీ, రకరకాల కంపెనీల వాళ్ళు చాలా మంది తెలుసుకుంటారు. ఎప్పుడు కూడా ఎవరికి జాబ్ కావాలన్నా కూడా
మా ట్రస్ట్ మెంబర్ల దృష్టికి తీసుకొచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మేము జాబులు ప్రొవైడ్ చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్ఆర్లకి గాని వీళ్ళందరూ వచ్చిన కంపెనీ వాళ్ళందరూ కూడా ముందుగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.